हाय फ्रेंड्स, मेरे चूस्ट लविन्य 143 सोनू यूट्यूब चैनल विषय चाल मंदिर फार्मर्स यूट्यूब चूसी मोसपोने वाले चाल मंदिर असल वाले मोसपोर एने दाने वीडियो इंटरक चूँ चाला यूज इंका क्रोत वाले मन ानल तक सब्सक्राइब लाइक शेयर ఏదైనా డౌట్ ఉంటే మాత్రం వీడియో మొత్తం అయిపోయిన తర్వాతనే కామెంట్ పెట్టండి. కానీ వీడియో చూడక ముందుకే మధ్యలో స్కిప్ చేసి కామెంట్ పెట్టకండి. అట్లా పెడితే అయితే రిప్లై రాదు. చాలామంది అలాగే పెడుతున్నారు, రిప్లై ఎందుకు రావట్లేదు అంటే అట్లా చేశారు కాబట్టి రిప్లై రావట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అసలు విషయం ఏంటంటే జాతి కోళ్ళు పెంచాలన్నా, నాటుకోళ్ళు పెంచాలన్నా, కరకనాథులు పెంచాలన్నా, ఆసిల్ క్రాస్ పెంచాలన్నా, నెక్స్ట్ సోనాలిక్ పెంచాలన్నా, డీపీలు పెట్టాలన్నా, వన్ రాజా పెట్టాలన్నా, BV300 పెంచాలన్నా, ఏ కోళ్ళు పెంచాలనుకున్నా పర్లేదు. కానీ యూట్యూబ్ ఛానల్ చూసి మాత్రం ఏ కోళ్ళను పెంచకండి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏ కోళ్ళు పెంచుకున్నా పర్లేదు కానీ యూట్యూబ్ ఛానల్ చూసి మాత్రం మీరు డిసైడ్ అయ్యి కోళ్ళు పెంచకండి. ఎందుకంటే యూట్యూబ్లో చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు, ఎవరు ఎలా చెప్తున్నారో వాళ్ళకు కూడా తెలియట్లేదు. వాళ్ళ మాటలు నమ్మి కనుక మీరు ఏదైనా మొదలు పెట్టారనుకోండి, వేస్ట్గా నష్టపోతారు. అసలు వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి, పెడితే 4 పైసలు సంపాదించుకుంటామా, 10 పైసలు నష్టపోతామా అనే దాని గురించి మీరు క్లియర్గా తెలుసుకున్న తర్వాతనే ఏదైనా స్టార్ట్ చేయాలి. కానీ ఏం లేదు ఎవడో చెప్పిందని మీరు ఏదో చేసి అప్లోపాలు కాదండి. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఈ మధ్యలో నాకు కాల్ చేసి అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, సార్ చాతికొల్లు పెంచాలనుకున్నాం, ఎక్కడికి వెళ్ళి తేవాలి, ఎంత కాస్ట్ ఉంటుంది అని చెప్తున్నారు. నేను వాళ్ళకు ఒకటే చెప్తున్నాను, మీరు జాతి కోళ్ళ కోసం పెద్ద షెడ్ కట్టి షెడ్ నిర్మాణం చేసి ఏదో పెద్ద ఒక తోట లీజు తీసుకొని ఇంకా ఏందో చేసి పర్షన్ కాకండి. మీరు జాతి కోళ్ళు పెంచుకోవాలనుకుంటే కనుక ఒక 10 పిల్లలు కొనుకొచ్చుకోండి సరిపోతుంది. 10 పిల్లలు 5 పిల్లలు కొనుకొచ్చుకోండి. పెద్ద కొనుకొచ్చుకోవాలంటే ఒకరు 1 లక్ష రూపాయలు అంటారు, ఒకరు 2 లక్షలు అంటారు, ఇంకొకరు 3 లక్షలు అంటారు, ఇంకొకరు 50 వేలు అంటారు, ఒకరు 5 వేలు అంటారు. అసలు ఎవరికాడ కొనుక్కోవాలి, ఏవైనా అవే కోళ్ళు. 4 లక్షలకు అమ్మే వాళ్ళు ఉన్నారు, 10 లక్షలకు అమ్ముకుంటూ ఉన్నారు, 4 వేలకు అమ్ముకుంటూ ఉన్నారు, 50 వేలకు అమ్ముకుంటూ ఉన్నారు. ఎక్కడ కొనాలి ఏంటి అనేది తెలియక వీళ్ళు గందరగోళం అవుతున్నారు. మీరు ఒక్క 10 పిల్లలు మంచి తీసుకొచ్చుకొని 10 పిల్లలతో స్టార్ట్ చేసుకుంటే ఒక 1 ఇయర్ వరకు వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా మీరు పెద్ద ఫామ్ అవుతుంది. 10 పిల్లలు తెచ్చుకోండి సరిపోతుంది. ఆ 10 పిల్లలలో 3 మీరు ఫామ్ డెవలప్ చేసుకోవాలనుకుంటే 7 ఫీమేల్స్ తెచ్చుకోండి, ఒక 3 మేల్స్ తెచ్చుకోండి. వాటితో కనుక మీరు చిన్నగా ఫామ్ స్టార్ట్ చేసుకోండి, ఒక 1 ఇయర్ వెయిట్ చేయండి, తప్పకుండా మాత్రం మీరు సక్సెస్ అవుతారు. కానీ ఒక్కసారి పెద్ద కోళ్ళు 10 తెచ్చుకొని ఒక్కొక్క దానికి 20 వేలు పెట్టి ఓ 2 లక్షలు పెట్టి వాటి కోసం ఎదురు చూసుకుంటా కూర్చుంటే మీకు నష్టమైతే తప్ప లాభం కాదు. మీరు ఎప్పుడైనా ఫామ్ స్టార్ట్ చేయాలనుకుంటే చిన్న పిల్లలతో స్టార్ట్ చేయండి. ఒక 1 మంత్ పిల్లలు, 2 నెలల పిల్లలు కొనుక్కొచ్చుకొని వాటితో ఫామ్ స్టార్ట్ చేస్తే మీకు ఇన్కమ్ వస్తుంది. చాలామంది మోసపోయేది ఏంటంటే కూళ్ళు కొనుక్కొచ్చుకోవడం కోసమే 10 కోళ్ళను కొనుక్కొచ్చుకోవడానికి 3-4 లక్షలు ఖర్చు పెట్టి తెచ్చుకుంటున్నారు. వీళ్ళు ఈ 3-4 లక్షల డబ్బులు మళ్ళీ ఎప్పుడు రికవర్ చేసుకుంటారు అనేది ఆలోచించట్లేదు. డబ్బులు ఉన్నాయి తెచ్చుకుంటున్నారు, చాలామంది అప్పు చేసి మళ్ళీ తెచ్చుకుంటున్నారు, అప్పులు చేసి కూడా తెచ్చుకుంటూ ఉన్నారు. అలా చేయకండి దయచేసి, ఎందుకంటే మీరు అనుకున్నంత లాభం అయితే కోళ్ళతో అయితే ఏం లేదండి. చాలామంది నాకు కాల్ చేస్తున్నారు, సార్ కోళ్ళు తెచ్చాము, కోళ్ళు పెంచాము, బాగానే ఉన్నాయి, చాలా కోళ్ళు ఉన్నాయి, చాలా గుడ్లు ఉన్నాయి, చాలా పిల్లలు ఉన్నాయి, వాటిని ఎక్కడ అమ్మాలి సార్, అసలు కొనేవాళ్ళు రావట్లేదు అని చాలామంది కాల్ చేస్తున్నారు. నాకే చాలామంది కాల్ చేస్తున్నారు, కొంచెం మా కోళ్ళు అమ్మి పెట్టండి సార్, కొంచెం మా కోడి పిల్లలు అమ్మి పెట్టండి, మా కోడి గుడ్లు అమ్మి పెట్టండి, మా కోళ్ళు అమ్మి పెట్టండి, మా పుంజులు అమ్మి పెట్టండి, మా పిట్టలు అమ్మి పెట్టాలని రోజుకు 20-30 మంది కాల్ చేస్తున్నారు. నాకు అప్పుడు అర్థమవుతుంది విషయం ఏంటి అనేది. కాబట్టి మీరు ఏ కోళ్ళు పెంచుకున్నా సరే, అవి ఏ జాతి అయినా కానీ, పందెం కోళ్ళే కానీ, నాటుకోలే కానీ, ఎవైనా కానీ, మీకు మార్కెటింగ్ చేసుకోగలుగుతాము, మార్కెటింగ్ మాతో అవుతుంది, మేము అమ్ముకోగలుగుతాము అనుకుంటేనే మీరు ఏదైనా పెంచండి. మీరు అమ్ముకోలేము, మార్కెటింగ్ మీతో కాదు అనుకుంటే మాత్రం మీరు ఏ బిజినెస్ చేయకండి. ఎందుకంటే మార్కెటింగ్ అనేది కంపల్సరీ కదా. ఇప్పుడు 10 లక్షలు పెట్టి కోళ్ళు కొనుక్కొచ్చుకొని అవి అమ్మడానికి అంత ఇబ్బంది పడితే ఇంకా మీకు డబ్బులు ఎడికలు వస్తాయి, చాలామంది నష్టపోయేది. ఇది ఒక్కటే కారణం వల్ల మార్కెటింగ్ తెలియక. ఎందుకంటే చాలామంది నాకు చెప్తున్నారు కాబట్టి, నేను చెప్తున్నాను, అడుగుతున్నారు కాబట్టి నేను ఈ వీడియో చేయవలసి వస్తుంది. నిన్న ఒక ఆయన కాల్ చేశాడు, ఒక్కొక్క బ్రీడర్ అయితే 3 లక్షలు పెట్టి తెచ్చుకున్నారంట, మంచి బ్రీడర్ దగ్గరికి అని చెప్పి 3 లక్షలు పెట్టి తెచ్చుకున్నారంట. బ్రీడర్స్ తెచ్చుకొని ఫామ్ డెవలప్ చేశారు, అయిపోయింది, పిల్లలు కూడా పుట్టినాయి, గుడ్లు కూడా ఉన్నాయి, పిల్లలు కూడా పుట్టినాయి. కానీ ఇప్పుడు ఆ పిల్లల్ని
ఒకటి 1000 రూపాయలు కూడా ఎవరు కొంటలేరట. ఆయన ఇప్పుడు ఎంత బాధపడుతున్నాడంటే ఆ బాధ ఇక వర్ణాతీర్థం అన్నట్టు. ఒక కోడిపిల్ల 1000 రూపాయలు పెట్టి ఎవరు కొంటలేరు సార్, ఇప్పుడు ఏం చేయాలి, నేను చాలా పెట్టుబడి పెట్టాను, చాలా నష్టం అయిపోయింది అన్నాడు. మరి ఎందుకయ్యా ఇలా స్టార్ట్ చేసావు అని నేనంటే ఆయన చెప్పారు యూట్యూబ్ చూసేసారని, అందుకోసమనే చెప్తున్నాను, ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నా. తప్పకుండా యూట్యూబ్ చూసి మాత్రం మోసపోకండి. మీరు మాత్రం మార్కెటింగ్ ఎలా డెవలప్ చేసుకోవాలని దాని గురించి డెవలప్ చేసుకోండి, దాని గురించి ఆలోచించండి, ఆ ప్రయత్నం చేయండి. మీకు మార్కెటింగ్ ఓకే అనుకుంటేనే ఏదైనా చేయండి. మార్కెటింగ్ అవగాహన లేకుండా మార్కెటింగ్ చేయలేకుంటే కోళ్ళు పెంచడం మానేయండి, వేస్ట్గా నష్టపోకండి. ఎందుకంటే డబ్బులు మీ అయిన డబ్బులే, నా అయిన డబ్బులే, ఎవరైనా డబ్బులే. కాబట్టి నేను చెప్పేది కదా ఒక్కటే, జాగ్రత్తగా మాత్రం ఉండండి.